సూర్యాపేటలో గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ పై హత్యాయత్నం జరిగింది. బుడ్డే కాంతారావును హత్య చేసేందుకు కాలేజ్ పార్ట్నర్స్ సుపారీ ఇచ్చారు. హత్య కోసం 50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా 5 లక్షలు చెల్లించారు. కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం తో ఢీకొట్టాలని ప్లాన్ వేశారు. మునగాల మండలం మద్దల చెరువు దగ్గర కాంతారావు కారును ఢీకొట్టేందుకు యత్నించారు. పసిగట్టిన కాంతారావు తప్పించుకొని వెళ్లిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత మరోసారి కోదాడలో డీసీఎం చేత కాంతారావు కారును ఢీకొట్టించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారాయన. మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలో గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ పై హత్యాయత్నం జరిగింది. బుడ్డే కాంతారావును హత్య చేసేందుకు కాలేజ్ పార్ట్నర్స్ సుపారీ ఇచ్చారు. హత్య కోసం 50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా 5 లక్షలు చెల్లించారు. కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం తో ఢీకొట్టాలని ప్లాన్ వేశారు. మునగాల మండలం మద్దల చెరువు దగ్గర కాంతారావు కారును ఢీకొట్టేందుకు సుపారీ గ్యాంగ్ ప్రయత్నించారు. పసిగట్టిన కాంతారావు తప్పించుకొని వెళ్లిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత మరోసారి కోదాడలో డీసీఎం చేత కాంతారావు కారును ఢీకొట్టించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారాయన. మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక డీసీఎం వ్యాను నేను ప్రయాణిస్తున్న కారుపైకి ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా యాక్సిడెంట్ చేయడం జరిగింది. మా డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రమాదం నాకు దెబ్బలు ఎక్కువ తగలకుండా కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. నాకు ఇది సుపారీ గ్యాంగ్తో చేసిందన్న అనుమానంతో కొంతమంది వ్యక్తుల మీద ఉన్న అనుమానంతో నేను కోదాడ పోలీస్ స్టేషన్ వారికి పిటిషన్ ఇవ్వటమైంది. వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక 7 వ్యక్తుల్ని ఇందులో కుట్రలో ఉన్న 7 వ్యక్తుల్ని రిమాండ్ చేసినట్టుగా తెలిసింది. మరికొంతమంది పరారీలో ఉన్నట్టుగా తెలిసింది. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పోలీసు వారు పరారీలో ఉన్న వ్యక్తుల్ని కూడా పట్టుకొని రిమాండ్ చేసి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఈ నెల 19వ తారీఖు సోమవారం రోజు ఒక